Hello Andy, this is Srinivas Avasarala. Please subscribe to Film Tree. ఒకప్పటి కథలకి ఇప్పటి కథలకి కంపేర్ చేసుకుంటే కథల్లో కూడా చేంజెస్ వస్తూ ఉన్నాయి. యాజ్ ఎ రైటర్గా నేను రైటింగ్ వన్ ఆఫ్ ది మీలో ఒక రచయిత కూడా ఉన్నారు కానీ బట్కి అందుకు అడిగాను. అది రైటింగ్కి కాలానికి సంబంధం లేదండి. యాక్చువల్లీ రైటింగ్ మార్పు తీసుకొస్తుంది తప్ప మారడం వల్ల రైటింగ్ మారడం. కథలు ఓకేనా మీకు? ఇప్పుడు వస్తున్న టాలీవుడ్ కథల్లో బడ్జెట్ వదిలిపెట్టేయండి. కమర్షియల్ కథకి 100 కోట్లు పెడుతున్నారు, 200 కోట్లు పెడుతున్నారు. దాన్ని కొంతమంది ప్యాన్ ఇండియా మూవీస్ అంటున్నారు. కానీ కథలో సోల్ తీసుకుంటే సోల్ ఉండట్లా. నేను ప్రస్తుతం తెలుగు సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ఫేజ్లో ఉందని నాకు అనిపిస్తుంది. ఓకే, దీని తర్వాత చాలా గొప్ప మంచి జరగబోతుంది ఇండస్ట్రీకి. ఓకే, ఎందుకంటే ప్రపంచంలో ఎటువంటి సినిమాలు తీస్తున్నారు అనేది ప్రతి ఇంట్లోనే చూస్తున్నారు. నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ, అంటే ఎవ్రీబడీస్, అంటే మలయాళం. ఇప్పుడు నాకు చాలామంది మలయాళంలో ఈ సినిమా బాగుంది, ఇందాక చూసారుగా మన ఇద్దరు మాట్లాడుతుంటే తమిళ్లో ఈ సినిమా బాగుంది అంటున్నారు. అవునా? సో సినిమాకి యాక్సెస్ ప్రతి ఒక్కడికి ఉంది. అండ్ నువ్వు వాళ్ళకి యాక్సెస్ ఉన్నా కూడా నువ్వు నేను తీసినట్టే తీస్తాను, నువ్వు ఇదే చూడాలంటే వాళ్ళు ఒప్పుకోరు బేసికలీ. అండ్ దాంతోపాటు ఫిల్మ్ మేకర్స్ కూడా మారాల్సిన టైం ఆల్రెడీ వచ్చేసింది, మారుతున్నారు కూడా. డెఫినెట్లీ ఇంకో 3-4 ఇయర్స్లో కంప్లీట్గా వేరేగా, అది కూడా ముఖ్యంగా లాక్డౌన్లో అందరూ ఇంట్లో కూర్చుని ఓటీటీలో సినిమాలు చాలా చూస్తారు. సో డెఫినెట్లీ ఫిల్మ్ మేకర్స్ విల్ హ్యావ్ టు క్యాచ్ అప్ విత్ వాట్ ద ఆడియన్స్ వాంట్. అండ్ డెఫినెట్గా అది మంచి చేంజ్ రాబోతుంది. ఓకే, 100%. ఓకే ఓకే. 2016 తర్వాత 18-19లో మీకు ఎవరన్నా ప్రొడ్యూసర్కి సంబంధించి, అంటే డైరెక్షన్కి సంబంధించి ఆల్మోస్ట్ క్లియర్ అయ్యి బయటికి రావటం ఏమైనా జరిగిందా? లేదండి, నేను ప్రొడక్షన్ చేయనులేండి అని చెప్పేసి? లేదండి, నేను యాక్చువల్లీ నేను చేస్తానన్న కమిట్మెంట్స్ అన్నీ నాకు, నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే నాకు కొంచెం టైం పడుతుంది. 4 ఇయర్స్ బ్యాక్ మీరు కమిట్ అయ్యారు ఒక సినిమా? నేను కమిట్ అయిన ఉన్నాయి ఇప్పటికీ. 4 ఇయర్స్ బ్యాక్ కమిట్ అయిన సినిమా ఆగిపోవడానికి రీజన్ ఏమైనా ఉందా? యాక్టింగా? డైరెక్షన్ సైడ్ లేదు, ఏం ఆగలేదు. లేదు, ఏం ఆగలే. 3rd సినిమా స్టార్ట్ అయింది, సగం అయింది. అది ఇది ఇప్పుడుది, నేను అనేది 2018 ఆ టైం. 3rd సినిమా 18లోనే స్టార్ట్ అయింది. 18లో స్టార్ట్ అయింది 19లో షూటింగ్ మొదలు పెట్టాం. ఓకే, 19లో వీసా రాలేదు, 20లో అమెరికా వీసాలు వస్తాయి అనుకుంటే కరోనా వచ్చింది, అట్లా అయింది అది. ఓకే, ఏం లేదు. లేదా, మధ్యలో ఏదైనా ప్రొడ్యూసర్ అయితే 16లో ఏమైనా అయిందా? లేదండి. సాయి కొర్రపాటి గారి తర్వాత మీరు బయటకు వచ్చి సినిమా ఎవరిదన్నా కమిట్ అయ్యి అది అడ్వాన్స్ రూపంలో తీసుకొని? లేదు, నా దగ్గర కమిట్మెంట్స్ ఉన్నాయి, నేను ఐ హ్యావ్ టు మేక్ ఎ ఫిల్మ్, కాకపోతే చేయనని అంటే ఏం లేదు బేసిక్. అంటే వాళ్ళు ఆపారు, హోల్డ్ లో పెట్టారు. హోల్డ్లో కాదు, వాళ్ళకి నచ్చిన కథ వచ్చినప్పుడు, అంటే నా దగ్గర ఉన్న, మీ చాయిస్ కాదైతే అది, వాళ్ళ చాయిస్ గురించి ఆగారు. అట్లా కాదు, నా దగ్గర అంటే నేను ఫస్ట్ నా దగ్గరకు వచ్చిన, అంటే బేసికలీ నాకున్న కమిట్మెంట్స్ అన్ని ఎట్లా ఉంటాయంటే, ఐ వాంట్ టు డూ ఎ ఫిల్మ్, కానీ నా దగ్గర ఉన్నది ఇది, ముందు ఇది కమిట్ అయ్యా, ముందు ఇది కమిట్ అయ్యాను, ఇది అయితే ఇది అయిన తర్వాత చేస్తాననే ఉంటుంది. సో నా దగ్గర ఉన్నవన్నీ అట్లానే ఉన్నాయి బేసికలీ. నేను అదే ఆర్డర్లో కూడా ఐ వాంట్ టు గో ఫార్వర్డ్. ఓకే, ఎందుకంటే నాకు నేను చేయను అని నేను చెప్పను. అదే, ఐ వాంట్ టు, అంటే ఫస్ట్ నేను కమిట్ అయింది, ఐ వాంట్ టు కీప్ మై కమిట్మెంట్స్ అండ్ ఆ విధంగానే ముందుకు వెళ్తాను. ఓకే, ఆల్రెడీ మీరు చెప్పుంటారు కాబట్టి ఇంక వాళ్ళు అర్థం చేసుకుని ట్రావెల్ అవటం అంతే. స్లో అయింది. అదే, అంతే. పర్సనల్ లైఫ్ కిందకి వస్తే పుట్టిందేమో హైదరాబాద్. హైదరాబాద్ కాదు, కాకపోతే నేను పుట్టిన మా ఊర్లో పుట్టాను బేసిక్లీ. అప్పుడు నాన్నగారు హైదరాబాద్లో ఉండేవారండి. సో హైదరాబాద్ వచ్చేసాను. ఎక్కడ? కాకినాడ పుట్టింది? పుట్టింది కాకినాడ దగ్గర. ఓకే, మండపేట హైస్కూల్. మండపేట, దట్స్ మై మదర్స్ ఫాదర్స్ ప్లేస్. సో ఇద్దరు బ్రదర్స్. నేను మనే 10th ఇంటర్ వరకు ఇక్కడ, డిగ్రీ విజయవాడ. అవును అవును, ఇంటర్ వరకు ఇక్కడ చదువుకున్నాను. అంటే మధ్యలో కాకినాడలో కూడా 2 ఇయర్స్ చదువుకున్నాను, ఇంటర్ వరకు ఇక్కడ చదువుకున్నా. అండ్ మా నాన్నగారికి యాక్చువల్లీ హైదరాబాద్లో ఉండగా ట్రాన్స్ఫర్ అయింది, కానీ చదువు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆయన వెళ్ళి ఒక్కళ్ళే ఉండేవారు అన్నమాట. గోదావరికంలో ఆయన పనిచేసేవారు. సో రామగుండం గోదావరికంలో, అంటే ఆయన వెళ్తూ ఉండేవారు. మేము మోస్ట్లీ హైదరాబాద్లో ఉన్నాం, డిగ్రీ విజయవాడలో చేసాం, అప్పుడు ఆయన విజయవాడలో ట్రాన్స్ఫర్ అయింది. ఓకే ఓకే. మీరు బీటెక్ ఇంజనీరింగ్ స్టూడెంట్? అవును కదా. అవును, అంటే జనరల్గా ఏ తల్లిదండ్రులు అయినా సరే వాళ్ళ పిల్లల భవిష్యత్తు నెక్స్ట్ కెరీర్తో పాటుగా పర్సనల్ లైఫ్ కూడా ఒక ట్రాక్లో పెట్టాలి, ముందుకు తీసుకెళ్ళాలి, ఇది ఉంటుంది. నాకు మీరే పెట్టేటట్టున్నారుగా, వాళ్ళు పెట్టేదాకా ఆ ట్రాకు. మరి అది ఎలా కన్విన్స్ చేశారా? మరి అది మీ డెసిషన్ తీసుకున్నారు, వద్దు మ్యారేజ్ వద్దని అనుకున్నారు, ఆ డెసిషన్ మరి ఇంట్లో వాళ్ళు కన్విన్స్ చేశారా? చేశానని అనుకుంటున్నాను.
యాక్చువల్లీ మా నాన్నగారు కొద్దిగా జెలస్ కూడా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఆయనకి ఈ ట్రాక్ బాగా నచ్చింది. ఇవి ఆల్రెడీ ఐడియాలజీ ఏదైతే ఉందో ఆయన బ్రెయిన్లో వేసారు. మేమిద్దరం చాలా యాక్చువల్లీ రోజు 2 గంటలు దీని గురించి మాట్లాడుకుంటున్నాం ఈ మధ్య. అవునా? ఓకే. సో సీక్రెట్గా ఆయనకు కూడా ఇదేదో బాగుంది అనిపిస్తుందని ఫీలింగ్ కలుగుతుందని నా అభిప్రాయం. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత తీసుకునే డెసిషన్ కదా ఇది, కాదా? ఏజ్లో ఉన్నప్పుడు కాదండి. కాదా? ఏజ్ వచ్చిన తర్వాత ఓపిక లేక తీసుకునే డెసిషన్లు అంతేనా? అంటే అన్నీ చూసిన తర్వాత సర్వం ఏం లేదు శూన్యం అనుకుంటా ఉంటాం కదా. మీరు నేను వెళ్ళకూడని చోటకి నన్ను తీసుకెళ్దాం అనుకుంటున్నాను. కానీ నాకు ఒక పాయింట్ తెలియాలి. చెప్పండి. ఒకే ఒక పాయింట్ చెప్పండి. ఒక అనుభవం ఉంటుంది, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అది మనకు ఎదురు అయిన తర్వాతే దాన్ని ఫేస్ చేస్తాం. ఉన్నప్పటికి కూడా ఆలోచనలు ఉన్నప్పటికి కూడా అది ఖచ్చితంగా ఉండాలిగా. అది ఏదో ఒకటి ఖచ్చితంగా మిమ్మల్ని మార్చడానికి ఆ దోహదపడి ఉండాలి. లేదు, కన్ఫర్మ్డ్గా. కన్ఫర్మ్డ్గా లేదండి, అనుభవంతో వచ్చేది. యాక్చువల్లీ ఇన్సిడెంట్లు జరిగేవంత మన ఇమాజినేషన్ తప్పది రియాలిటీ కాదన్న ఫీలింగ్. అంతేనా? అంటే నాకు ఏదో జ్వరం వచ్చినప్పుడు నాకు ఎవరో ఒక తాయి తెచ్చారు ఇలాంటివన్నీ అయి కాదులేండి. అయ్యి ఓకే, అవి కాకుండా ఓకే, ఒక శూన్యంలో ఎదగటం అయితే ఇది ఒక డిఫరెంట్ వే. ఓకే. మీరు ఎక్కువగా స్క్వాష్ ప్లేయర్ అంటే ర్యాకెట్ బాల్ ఆడుతుండేవాడి ఇష్టం? అది మీకు ఒకప్పుడు ఇష్టం ఉండేది, మెల్లిగా తగ్గింది. ఓకే ఓకే. అలా ఇంకా ఏం హాబీస్ ఉన్నాయి మీ? కిషోర్ కుమార్ పాటలు బాగా వింటుండేవాడిని. నాకు యాక్చువల్లీ హిందీ వచ్చింది కూడా ఆ మాత్రం వచ్చిందంటే కిషోర్ కుమార్ పాటలు వినడం వల్ల. మ్యూజిక్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది కానీ నేర్చుకోలేదు. మ్యూజిక్ నేర్చుకుంటే బాగుండేదని ఇప్పటికీ అనిపిస్తూ ఉంటాను. సడన్గా ఎవరైనా అడిగిన వెంటనే ఒక పాట పాడాలనిపిస్తుంటుంది కానీ రాదు. సో అది ఇంకోటి. సెట్లో మీరు అంత టైమింగ్ పంచులంటే ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ హ్యూమర్? మీకు ఎవరు 2-3 హిట్ అవుతాయండి, అవే గుర్తుంటాయి జనాలకి. మనం 24 గంటలు దాని గురించి కాన్ఫిడెన్స్ గేయటం ఉంటుందా మీరు? అంటే డైరెక్టర్స్ మీద జోకులు లేకపోతే జోకులు ఏం కాదు, స్పాంటనెన్స్ ఉంటుందా? యాక్చువల్లీ అంటే ఐ ట్రై నాట్ టు హర్ట్ ఎనీబడి. అంతే. అంటే నేను అంత యాక్చువల్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ జనాలు కూడా వాళ్ళు ఎంత నవ్వాలనుకుంటున్నారో దాన్ని బట్టి మన జోక్ స్ట్రెంత్ ఉంటుందండి. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మీరు నవ్వుతుంటే నేను మిమ్మల్ని చాలా ఈజీగా నవ్వించగలను. ఓకే. ఇప్పుడు మీరు నన్ను నవ్వించని కూర్చున్నారనుకోండి, నవ్వించలేరు. నా వల్ల కాదు, నాకు ముందు నాకు ఉన్న కాన్ఫిడెన్స్ పోతుంది. ఓకే ఓకే ఓకే. బట్ పీపుల్ కమ్ టు మీ అంటే వెన్ ఎవర్ దే ఆర్ అరౌండ్ మీ దే ఆల్రెడీ కొంచెం రిలాక్స్డ్గానే ఉంటారు యాక్చువల్లీ. సో ఐ థింక్ ఇట్స్ ఈజియర్ ఫర్ దెమ్ టు ఫైండ్ సంథింగ్స్ ఫన్నీ. ఇప్పుడు ఫ్రెండ్స్లో కావచ్చు లేకపోతే చనువు కొద్దీ ఏదన్నా మాట అన్నారనుకోండి ఎవరన్నా మిమ్మల్ని, అది మీకు హర్టింగ్గా ఉంటుందా? మాట అంటే హర్టింగ్ అయి ఉండదు, కానీ ఆ మాట వాడు ఎందుకన్నాడు అన్నది ఒకప్పుడు ఉండేది, బట్ ఇప్పుడు దాని గురించి ఆలోచించాను నేను. అసలు చనువు కొద్ది అన్నాడు అనుకోవచ్చుగా, అర్థమైపోయింది అంటారు అది. నేను ఇంత చాలా జోవియల్గానే ఉంటాను, నన్ను చనువు కొద్ది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు యాక్చువల్లీ. మాట పడకపోవడం ఏం లేదండి, కావాలని కదిలించడం వాళ్ళు అంతేనా? ఇప్పుడు ఇప్పుడు అంటే దట్ వాజ్ ఆల్సో లైక్ లాంగ్ టైమ్ ఐ గో. ఇప్పుడు ఇప్పుడు బేసికలీ ఎవ్రీబడి ఎవ్రీవేర్ ఐ గో ఐ గెట్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్. అదేలేండి. ఓకే. నాకు అవన్నీ కూడా ఇప్పుడు ఫన్నీగా అనిపిస్తుంటాయి. అండ్ అందులో యాక్చువల్లీ కొంతమంది శ్రేయోభిలాషులే ఉన్నారు కూడా, మంచి కోసం చెప్పినా కూడా మనకి. నేను ఏదో అంటే లైక్ ఇప్పుడు మీరు మీరు అన్నది నేను ఒప్పుకోకపోతే మన ఇద్దరికి విరోధమే ఉన్నట్టు కాదు. మీరు అన్నది అభిప్రాయాలే కదా, అభిప్రాయాలే. మీరు నా గురించి అభిప్రాయం ఉన్నా కూడా ఇప్పుడు కొంతమంది ఆ సినిమా బాగాలేదంటారు, ఈ సినిమా బాగుందంటారు, లైక్ ఫైన్, ఇట్స్ ఓకే. వంద పడకపోవడం ఏం లేదు, దాని గురించి ఆర్గ్యూ కూడా చేయక్కర్లా. ఎందుకంటే మీకు అనిపించింది ఓకే, అది నాకు అనిపించట్లేదు, బట్ స్టిల్ ఫైన్. యా.